అందరికీ నమస్కారం. మనం అంతా ఓటు వేయబోతున్నాం తెలంగాణలో. ఒక ఓటు అన్నది కేవలం ఆ రోజు కోపంతోనో కష్టంతోనో వేసేది కాదు. ఆ రోజు డబ్బు మీద ప్రలోభంతోనో రేపొద్దున వాడేది ఇస్తాడు నాశతోనో వేసేది కాదు. ఒక ఓటు అన్నది మన భవిష్యత్తును తీర్చిదిద్దేది. కొద్దిగా రేపేం జరుగుతుందో ఆలోచించండి. డబ్బులతో ఓట్లు కొండం అందరూ చేస్తున్నారు. అన్ని పార్టీలు వాడు ఈ పార్టీ ఆ పార్టీ తేడాలేదు. ఏ పార్టీ ఉన్నా కూడా బడితున్న వాడిదే బర్రె అయిపోయింది. అధికార దుర్వినియోగం జరుగుతోంది, అవినీతి కొనసాగుతోంది, అధికారమంతా కేంద్రీకరించి సొంత చేతుల్లో పెట్టుకుంటున్నారు. ఇలా ఉన్నప్పుడు ఎవరు ఓటేయాలి? అందరూ ఒకటే కదా. నిజానికి మనుషులు కూడా వాళ్లే కదా. ఎక్కడున్నాయని అక్కడ ఎమ్మెల్యేకి వెళ్తాడు, అక్కడున్నాయని మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్కి వస్తాడు. ఒకే ఒక్కటి నాకు ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. యువత భవిష్యత్తుని కాపాడాలి, మనందరికీ మంచి జీవితం కావాలి అంటే ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పన, ఆదాయాలు పెరగటం, ఆర్థిక ప్రగతి, ఎవరు దానికి దోహదం చేస్తున్నారు? డబ్బంతా తాత్కాలిక అవసరాలకు ఖర్చు పెట్టి రేపొద్దున ఏమీ లేకుండా చేసేవాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తుకి ప్రమాదం అవుతారు. ఉన్నంతలో నిరాశ గురి కావద్దు. ఖచ్చితంగా ఈ దేశం బాగుపడుతుంది, సమయం పట్టినా కూడా. ఉన్నంతలో రేపు ఆర్థిక ప్రగతికి ఏ పార్టీ దోహదం చేస్తుంది? ఎవరి వల్ల మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి? ఎవరి వల్ల పెట్టుబడులు పెరుగుతాయి? ఎవరి వల్ల మౌలిక సదుపాయాలు బాగుపడతాయి? అలాగే ఎన్నికైన తర్వాత పని అయిపోలే, ఆ మార్గాన్ని వెళ్ళేట్టు మనం చేయాలి. ఎవరొచ్చినా కూడా రేపొద్దున మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఆదాయాలు, దాని చుట్టూ భవిష్యత్తు ఉంది. కానీ ప్రభుత్వాలు డబ్బులు పందారం చేయటంలో లేదు, తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వటంలో లేదు, పోలింగ్ బూత్ల దగ్గర డబ్బులు పంచిపెట్టడంలో లేదు, బ్రాందీ పంచిపెట్టడంలో లేదు, ఈ కులం ఆ కులం అనుకుని మనం దేవిరిస్తే లేదు. ఆర్థిక ప్రగతి, ఉపాధి కల్పన, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు. యువత ముఖ్యంగా ఆలోచించండి మీ భవిష్యత్తును గురించి. దానికోసం ఓటు వేయండి. ఫలితం ఏదొచ్చినా కూడా హుందాగా మనంతా స్వీకరిద్దాం. ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా జవాబుదారీగా నిలబెడదాం. మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవటం కోసం, ఆర్థిక ప్రగతి కోసం కలిసి నిలబడదాం. తప్పకుండా ఓటేయండి. ఇంట్లో మాత్రం కూర్చోవద్దు, విధిగా వెళ్ళి ఓటేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.